వీరమ్మ అని ఆయన కానీ సినిమాలు కాదు. పొలిటికల్ సినిమాలు ఉంటాయి అంతే. గురిపాడ అంటే నాకు ఒరిజినల్ పేరు నాకు తెలియదు, అందుకని నాకు ప్రతిసారి నాకు వేరే గుర్తు వస్తాయి. ఏమంటారు దాని గురించి నేను అప్పుడే చూసా. నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది. నా పాయింట్లో చిరంజీవి గారు ఆయన రాష్ట్రానికి సంబంధించిన వెల్త్, ఒక ఫ్యామిలీకి సంబంధించిన గారు కదా. అందుకని నాగబాబు గారు క్షమించవచ్చు వారు, ఆయన ఆయన పర్సనల్ ఒపీనియన్. మేము మాత్రం క్షమించమని చెప్పాము. అంటే ఆయన క్షమాపణ అవద్దు, అందుకని ఆయన ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పారు గురించి. క్షమాపణ నేనేదో నేను చూశాను, వాళ్ళు రాత్రి దాంట్లో చూశాను. క్షమాపణ ఏదో లెటర్ పంపించారు, క్షమాపణ లెటర్ ఏదో పంపించారు. నిజం లెటరో లేకపోతే తెలియదు, పంపించారా? వైరల్ అవుతుంది. ఏదో క్షమాపణ లెటర్ ఏదో పంపించారు. అంటే అది జరిగిన తర్వాత ఆయన దృష్టికి పోవడం, నేను అంటే అలాగ అనుకుండకూడదు అని చెప్పి ఒక లెటర్ ఏదో పంపించారు. నెక్స్ట్ డే నుంచి వైరల్ అవుతుంది. నిజం నిజం లెటరో కాదో తెలియదు కానీ, ఒకటి ఏది ఏం జరిగినా సార్ చెప్పినట్టు ఆ పర్టికులర్ టైం ఆ పర్టికులర్ చిరంజీవి గారిని ఆయన ఆ మాట అనకూడదు. ఆయనకు సంబంధం లేని ఇష్యూ కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం టోటల్గా ఆయన ఎవరిని హర్ట్ చేయకూడదు ఉద్దేశంతో ఫోటో సెక్షన్ ఇచ్చుకుంటూ ఆ స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఆయన అంత దూరంలో ఉంటప్పుడు అక్కడ వాలంటీర్స్ చెప్పొచ్చు కానీ డైరెక్ట్గా అంత పెద్ద ఆయన్ని అంటే ఇప్పటికే పెద్ద అవ్వచ్చు, పెద్ద అయిన అవ్వచ్చు. కాబట్టి చిరంజీవి గారు కూడా ఇప్పుడు వర్మగారు చెప్పిన రాష్ట్రానికి ఆయన కూడా అందరికీ కావాల్సిన వ్యక్తి. అందుకే అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఆ మాట అనకూడదు అని అన్నందుకు అందరికీ బాధ అనిపించింది. నాకు కూడా అందరికీ నాకు కూడా బాధ అనిపించింది. నేను కూడా ప్రశ్న నా పాయింట్లో ప్రవచనాలు చెప్పేంత తెలివి ఉన్న మనిషి ఎవరైతే ఫోటోలు తీసుకుంటారో వాళ్ళని అన్నారు కానీ చిరంజీవి గారిని అంటే ఏంటి? మీ చిరంజీవి గారిని ఇక్కడికి రానివ్వండి, నేను నాకు పని మీరు అని చెప్పి వాళ్ళని నమ్మారు. ఎవరైతే రాని ఇవ్వట్లేదు ఈయన డైరెక్ట్గా చిరంజీవి గారు తప్పలేదు ఏం చేయడం అనేది ఆయన ప్రవచనాలకి ఏం లేదు. రెస్పాన్స్ ఏముండదండి, రెస్పాన్స్ ఉంటే ఛాంబర్ ఎందుకు అవుతుంది? రెస్పాన్స్ ఉంటే ఛాంబర్ అవ్వదు, రెస్పాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ నెల రోజులు ఎందుకు స్ట్రైక్ చేశారు? అసలు నెల రోజులు ఆ స్ట్రైక్లో ఏం సాధించాం అంటే ఏదో సాధించాం. ప్రమోషన్ అయితే వచ్చింది ఎలాగంటే ప్యూబ్ డబ్బులు 500 రూపాయలు అంటే ప్రమోషన్ వచ్చింది. ఇది నెల రోజులు స్ట్రైక్ చేసినందుకు, ఈ నెల రోజులు స్ట్రైక్ చేసినందుకు ఫెడరేషన్లో చిన్న సినిమాలకి 25% లెస్ చేసి సినిమాలు చేసేవారు, వాళ్ళకి 15% అదనంగా పెంచి మళ్ళీ వీళ్ళు ఒక రికార్డరీగా ఒక లెటర్ ఇచ్చారు. అంటే చిన్నోళ్ళని మొత్తం టోటల్ కొలాప్స్ చేశారు. ఇప్పుడు ఒకటే సినిమాలో ఇప్పుడు అక్కడ అయితే క్యాంపర్లో కూర్చున్నా ఎవరైనా అవ్వచ్చు, మేబీ అక్కడ జాయింట్ కమిటీ అవ్వచ్చు, యాక్షన్ కమిటీ అనవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ నెల రోజులు షూటింగ్ చేస్తే వాళ్ళు అంత ప్లానింగ్ ఏం చేశారంటే చిన్న సినిమా తీసే నిర్మాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొలాప్స్ చేసేస్తే మేము 10 మందే బతకవచ్చు, మేము 10 మందే ఉండొచ్చు. ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా మేము రాష్ట్రంలో డిస్ట్రిబ్యూటర్లో మేమే, ఎగ్జిబ్యూటర్లో మేమే, ప్రొడ్యూసర్లు కూడా మేమే ఉండాలి, ఇంకొకరు ఉండకూడదు అనేది వాళ్ళు చాలా నిర్ణయం కఠినంగా తీసుకొని ఆ నెల రోజులు బంద్ చేశారు.